బర్హంరాజ్ గారు మీది కాసలమ్మ గారిది లవ్వా మ్యారేజా మరి ఏమనండి నాది లవ్వండి దాని మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ తోకు బెల్లం వ్యాపారం అండి గుడేన్లో నేను తోకలేసేవాన్నండి బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం ఉచితంగా సిద్రు రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్లి మా కాసలు ఆల్ షాపులు అమ్మేదండి అప్పుడు పెళ్లి పుస్తకం సినిమాలో దివ్యవేణ సన్నగారు ఇవట్లా ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను నవ్వాడనండి పెద్దల చెప్పి అదే పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్ళాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పూరి ఎలా దూరిందట సవితి పూరి అంటేదండి అది అట్లాంటి ఏం లేదండి మధురవాణి గారు బీమా చీట్ పండి ఏజెంట్ అండి అంతేనండి నేను మధురవాణి ఎవరో అడగలేదే సవితి పూరి గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవితి సంగతి ఉంది అన్నమాట అబ్జెక్షన్ యువర్ ఆనర్ దిస్ ఇస్ మాకరీ ఆఫ్ కోర్ట్ ఒక అమ్మాయి కొడుతో చలగాటాలు ఆడి మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు సస్టైన్ సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు yes or no yes మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు ఏ నాడు ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది ఎందుకు జరగదు నువ్వు నన్ను చేసుకోరా అదా నీకు నా మీద ఏ మాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి ఇది చోటు కాదు దయచేసి గుర్తుంచుకోండి ఓకే సర్ ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి దేంట్లో పెట్టి పూజిస్తున్నారు పువ్వుల్లోనండి ఏ పువ్వుల్లో అన్ని పువ్వుల్లోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదండి దేనికి దేనికిను పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా yes ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో ఎలిసిపోతారు కదండి కానీ నేను ఎలిసిపోయినప్పటికి బలిసిపోయినప్పటికి చాలా ప్రేమగా చూసుకుంటానండి రోజు పూలు పకోడీలు తప్పనండి అబ్బే డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి అన్నట్టు సినిమాలకు శిఖరాలకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి నువ్వు చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్ళేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చినయేనండి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ఏమంట ప్రేమ దోమ నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలు చూడను బీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికి వెళ్ళేవారు దాంట్లో తప్పే ఉందమ్మా తప్ప తప్పున్నరా ఓ పాలి తలనొప్పి వచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట తాళం లేదు లోన గడిసింది కిటికీలోంచి చూసా అక్కడ ఆ చీట్ ఫండ్ దాంతో ఎకసెక్కాలు పకపకలును ఆరి పేమ బాగోతో అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి పచ్చ కావాలండి నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీషు తెలుగులో చెప్పించుకుంటున్నానండి ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఇద్దరు నవ్వుకుంటామండి అది మీ పిచ్చిమోజు సరసాలనుకుందండి తెలియని చేసిన దానికోసం తన బిడ్డల కోసం కదండి ఆ మాత్రం విశ్వాసం లేకుండా చూసారా యువర్ ఆనర్ పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొని పెట్టడం నేరమా సినిమాలకి షికారులకి తీసుకెళ్ళడం గౌరవా పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం నో జోక్స్ ప్లీజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పవయ్యా చెప్పు ఏం చెప్పనండి ఇంకా ఇంకేమేం చేసిందో నిన్న ఎలా రాసి రంపాలు పెట్టిందో హింస పెట్టిందో చెప్పు ఏం చెప్పబట్టారండి అవన్నీ పోలీసు దెబ్బలు కనపడు ఇనపడు నేను తుండుగుడ్డ కట్టుకుని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్ళప్పుడు నేను చారి పడిపోతే ఇంకేక నవ్వడం పిల్లల్ని పక్కపక్కా నవ్వబడ్డం కాపీలో ఉప్పేయడం ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండల మాటలు తిన్నగలండి దాన్ని ముండాకి తాగండి తప్పమ్మా కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు మరేమనమంటావమ్మా కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకు వస్తే తెలుస్తుంది అప్పుడు ఇలా నీతులు చెప్పు నా తల్లి బాబాయ్ ఆ చెడ్డ దాన్ని కాసేపు వెళ్తే ఏడవకమ్మ తల్లి ఏడవకి ఏడవకి ఏడవకమ్మ
ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది దీనంతటికి కారణం రాధ అందువల్ల ఈ కేసు వదిలేయ్ లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేంటి కాలికేస్తే మెడకేస్తావ్ మెడకేస్తే కాలికేస్తావ్ అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నై ఆ ఓ కటి ఆ ద కు అన్ డి షో వెరు కురి మటర్ కల్పబుల్ హోమిసైడ్ సారీ కావాలనే లాగావ్ ఊతనా రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచే అందరూ అస్తమానం అన్ని కేసులు గెలుచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కరకర నవిలేస్తాను సునాయాసంగా డ్యూటీలో ఆలిచూరి అనే దయాదాక్షిణ్యాలు ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లయింట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుణ్ణి రోజు కొడుతున్నాడు తెలుసా మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు నీ బృండ వాతలే అన్ని అబద్ధాలే పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాన్ని చేయతి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వాడికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు బాలును వేళ కోడాలకి ఇది వేళ కాదు రాధా మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా ఈ కేసు వదిలేయ్ ఏడ్చినట్టుంది ఇది రాధమ్మకు రెండో కేసు ద్వితీయ విఘ్నం పనికి రాదు జై బాబు గారు జై జై బాబు గారు అయ్యో అయ్యో అదేంట మంచం అడుగులో అడిగేశావు బిగించిన నవారంతా వదిలైపోయింది అబ్బా మనోరాలు మళ్ళీ నేర్చుకోండి హలో ఎస్ వాట్ యు వాంట్ ఏమయ్యా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓ మాట రావాలి ఎస్ సార్ అలాగే సార్ వచ్చేస్తున్నా 10 మినిట్స్ నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసీ లేదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కా లేని కోటు రైక లేని కోక టు ఎర్ ఇస్ హ్యూమన్ టు ఫర్గివ్ ఇస్ డివైన్ కమింగ్ 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 అన్నానా కమింగ్ సార్ ఐ సెడ్ 10 మినిట్స్ సార్ ఒరే కోపాగో పంకా తడుకోరా ఎవరిష్టం వాళ్ళది బామ్మ నా ఇష్టం నాది తస్తా ఐ మీన్ దట్స్ ఆల్ నీ బానుసుతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అసలు ఎంతకైనా లేదు పని ఉంది దట్స్ ఆల్ హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నాన్నని జస్టిస్ జగన్నాథాన్ని హలో నాన్నగారు బాగున్నారా
చూడు ఓ అర్జెంట్ పని పడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకి ఏమైనా అదేం లేదులే అమ్మా అంత బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఏ కేస్ నువ్వు వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేస్ గురించిట అర్జెంట్ గా బయలుదేరమన్నారు అలాగా ఊరికే పిలవరుగా నువ్వు వెళ్ళిరా అమ్మా ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తాగా ప్లైన్ కు టైం లేదంటున్నావు వాడు ఆ పాపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాధా రాధా ఒక్క గుక్కెడు పాలు తాగేద్దమ్మా ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేప్ కేసుంది నా తరఫున వాయిదా అడగమని ఎంత చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం జాగ్రత్త